గ్లాసులో మద్యం పోస్తూ కనిపించిన ఈ వ్యక్తి ఓ అంబులెన్స్ డ్రైవర్ ఒడిశాకు చెందిన అంబులెన్స్ డ్రైవర్కు మద్యం సేవించే అలవాటుంది తాజాగా ఓ రోగిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తున్నాడు అయినా తన సహజమైన అలవాటును వదులుకోలేకపోయాడు అంబులెన్స్లోనే మద్యం తాగడం మొదలుపెట్టాడు రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నాననే విషయం అతను పట్టించుకోలేదు అంతేకాదు తాగి డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదం గురించి కూడా ఆలోచించలేదు అతడు అంతటితో ఆగలేదు పేషెంట్తో కూడా మందు తాగించాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సోషల్ మీడియా ప్రపంచం ప్రస్తుతం రీళ్లతో నడుస్తోంది రీల్స్ తయారు చేసేందుకు అబ్బాయిలు అమ్మాయిల మధ్య పోటీ నెలకొంది దీంతో ట్రెండింగ్కు సంబంధించిన ఈ వీడియో అయిన ప్రస్తుతం వైరల్ అవుతోంది నటన డాన్స్కు సంబంధించిన వీడియోలు బోలడన్ని వస్తున్నాయి యువత వాటిని చేసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు పాటలకు కూడా కొత్త స్టైల్లో రీల్స్ తయారు చేస్తున్నారు రీసెంట్గా ఓ పాకిస్తానీ అమ్మాయి పాటకు డాన్స్ చేసి అందర్నీ ఫిదా చేయగా తాజాగా కాలేజీ అమ్మాయిలు భోజ్పూరి పాటకు దుమ్ములేపే డాన్స్ చేశారు అమ్మాయిల ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఇష్టపడుతున్నారు ఒడిశాకు చెందిన ఓ ప్రాంతంలో యువకులు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు అయితే గ్రౌండ్ సమీపంలో పార్క్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వైర్లెస్ ఫీచర్స్ ఆయంతో ఆ వాహనం పక్కనే యువకుడు ఫోన్లో మాట్లాడుతూ క్రికెట్ కామెంటరీ చెప్పడం వైరల్గా మారింది ఆ వీడియోను ఓలా కంపెనీకి చెందిన భవనీష్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేశాడు తన కంపెనీ వెహికల్ని అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకోవడాన్ని తొలిసారి చూస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఓ వృద్ధురాలు తన వయసును కూడా మర్చిపోయి కదులుతున్న రైల్ నుంచి ప్లాట్ఫామ్ మీదకు దూకేసింది మధ్యప్రదేశ్లోని రత్లాం స్టేషన్లో ఈ ఘటన జరిగింది అరవై ఐదేళ్ల సాగర్బాయ్ నాగ్డాకు వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం ఆమె రత్లాం స్టేషన్కు వచ్చింది అయితే ఆమె పొరపాటున ఎర్నాకులం హజ్రత్ నిజాముద్దీన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కింది తప్పుడు రైలు ఎక్కినట్టు తెలుసుకున్న మహిళ కదులుతున్న నుంచి దూకేసింది ప్లాట్ఫామ్పై పడిపోవడంతో ఆమె స్పృహ తప్పింది డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కొందరు ప్రయాణికులు ఆమెను స్టేషన్లోని మెడికల్ రూమ్కు తీసుకెళ్లారు ప్రాథమిక చికిత్స తరువాత ఆమె స్పృహలోకి వచ్చింది ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా ఒక్కసారిగా వారి ముందుకు పులి వచ్చింది మొదట అటవీ ప్రాంత సమీపంలో ఉన్న రోడ్డుపై వెళ్తున్న ఓ కారు పులిని గమనించి ఆగింది అయితే బైకు మాత్రం ఆ పులి వస్తుందన్న విషయాన్ని గుర్తించకుండా అధిక వేగంతో వెళ్లింది అంతలో చెట్ల చాటు నుంచి రోడ్డుపైకి ఒక్కసారిగా పులి వచ్చింది వెంటనే బైకు బ్రేక్ వేసిన యువకులు తర్వాత ఆ ద్విచక్ర వాహనాన్ని వెనక్కి తీసుకువెళ్లారు వారిని చూసిన పులి ఏహానీ తలపెట్టకుండా వెళ్లిపోయింది ఆ పులి ఆ యువకులపై దాడి చేస్తే వారు ప్రాణాలు కోల్పోయేవారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు వేగంగా పెరుగుతున్న జనాభాలో స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి కూడా చాలా వేగంగా పెరుగుతోంది దీని కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెళ్లికి అర్హులైన వరుడులకు వధువు దొరకటం ఇప్పుడు కష్టతరంగా మారింది దీంతో కలత చెంది వందలాది మంది యువకులు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ప్రత్యేక ఉద్యమం చేపట్టారు జ్యోతి క్రాంతి పరిషత్ అనే సంస్థ దీనిని నిర్వహించింది పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది యువకులు బ్యాండ్ వాయిద్యాలతో గుర్రంపై స్వారీ చేశారు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమకు వధువును చూసిపెట్టాలని ప్రభుత్వాన్ని కోరడం ఆశ్చర్యం కలిగించే విషయం మీరు తరచూ రైల్వే ప్రయాణం చేస్తారా అయితే ఈ వీడియో క్లిప్ మీకోసమే ఇది లక్నోలోని ఐష్బాగ్ రైల్వే స్టేషన్ దృశ్యం ఉడకబెట్టిన ఆలుగడ్డలను పాత్రలో రైల్వే ఎలా తొక్కుతున్నాడో చూడొచ్చు దీంతో చేసిన ఆహారాన్ని ప్రయాణికులకు ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది గతంలో కూడా ఇలాంటి వీడియోలు వెలుగు చూశాయి అయినా వారిలో మార్పు రాలేదు వీటిని చూసి నవ్వుకోవటం మినహా చేసేదేమీ లేదు అందుకే రైలు ప్రయాణంలో చాలామంది ఆహార పదార్థాలు వాటర్ బాటిల్స్ వెంట తీసుకుపోతారు